ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఓ ఇంటికి ద్వారాల అమరిక ఏ విధంగా ఉన్నట్లయితే సర్వ విధమైనటువంటి సుఖ సంతోషాలతో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా జీవిస్తారో తెలుసుకోవాలి ఎవరైనా సరే మీరు నడిచేటువంటి విధి విధానాన్ని బట్టే మీ అదృష్టం ఉంటుంది ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ద్వారాలు పెట్టేటప్పుడు ఆ యొక్క సంఖ్య సరి సంఖ్యలో ఉండాలి మొత్తం కలిపితే కిటికీలు కానివ్వండి ద్వారాలు కానివ్వండి సరి సంఖ్యలో ఉండేటట్టుగా నిర్మాణం చేసుకోవాలి కానీ బేసి సంఖ్యలో మాత్రం నిర్మాణం చేయకూడదండి ఆ ద్వారాలు పెట్టేటప్పుడు కూడా అన్నీ కూడాను యాంగిల్ సరిగ్గా ఉండాలి అంతే ఆఫ్ సర్కిల్గా మాత్రం నిర్మాణం చేయకూడదు ద్వారాలు అర్ధతత్వాన్ని ఇస్తాయి ఎప్పుడైనా ద్వారాలు అలా గనక పెట్టినట్లయితే అన్ని ద్వారాలు కూడాను చక్కగా ఒకే ఒక్క లెవెల్లో ఉండేటట్టుగా చేసుకోవాలి ఒక సింహద్వారం పెట్టినప్పుడు సింహద్వారానికి వెనక భాగాన ఇంకో ద్వారం పెట్టేటప్పుడు సింహద్వారం ఎత్తు కన్నా మీరు రెండో ద్వారం పెట్టేటువంటి ద్వారం ఎత్తు ఎక్కువగా ఉండకూడదు ఆ సరిసమానంగా ఉండేటట్టుగా నిర్మాణం చేసుకోవడం చాలా ఉత్తమోత్తమైనటువంటి పద్ధతిగా గుర్తిరగాలి సింహద్వారంలో అన్నిటికన్నా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది తలుపులు ఏక తలుపు సింహద్వారానికి పనికిరాదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే రెండు తలుపులు తప్పనిసరిగా ఉండాలి సింహద్వారానికి ఇటీవల కాలంలో అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నారు చాలామంది దానికి సింహద్వారానికి ఒకే తలుపు పెట్టుకుంటున్నారు ఇది చాలా అనర్థదాయకం ఇద్దరు పిల్లలుంటే ఒక పిల్లవాడు బాగా అభివృద్ధిలోకి వస్తాడు ఒక పిల్లవాడు మాత్రం ఆటమైన వాడిగా తయారయ్యి చదువు సంచులు లేక ఉంటాడు సింహద్వారానికి రెండు తలుపులు రెండు కళ్ళు లాంటివి ఒకర్ను బాగుండి ఒకరిను బాగలేకపోతే కష్టం కదండి అందుకని తప్పనిసరిగా రెండు తలుపులు పెట్టేటువంటి విధి విధానం పద్ధతి మీరు పాటించాలి అంతేకాకుండా సింహద్వారం మీద వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఇత్యాది బొమ్మలు చెక్కేటువంటి విధి విధానాన్ని చాలామంది ఆచరిస్తున్నారు అది చాలా తప్పు ఎందుచేతనంటే అనేక రకాలైన మనుషులు మీ తలుపు తట్టి లోపలికి వస్తూ ఉంటారు సింహద్వారం మీద దేవతా సమంతమైనటువంటి విగ్రహాలు చెక్కినట్లయితే వాటికి అపవిత్రం తరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అలా చెక్కకండి లతలు పుష్పాలు పూర్ణ కలశాలు ఇలాంటివి చెక్కోవటంలో తప్పులేదు సింహద్వారం పైభాగాన మాత్రం స్వస్తిక్కు వినాయకుడు ఓంకారం అనేటువంటివి చాలా చక్కగా మీరు చెక్కించుకోవటంలో తప్పులేదు పై భాగాన గడపకి అదైతే తాకరగా ఎవరు ప్రతి వాళ్ళు గడప పట్టుకొని లోపలికి రారు కదా అందుచేత అనమాట తలుపులకి మాత్రం ఇలా దేవతా విగ్రహాలను చెక్కడం చాలా పొరపాటు అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక